కర్నూల్ జిల్లా నందవరం మండలం గొరజల గ్రామానికి చేరుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హత్యకు గురైన బుద్ధన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గొరజాలలోని దళిత కుటుంబానికి చెందిన బుద్ధన్న అదే గ్రామంలోని వేరే సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న నెపంతో కులాంతర వివాహం నచ్చని ఆమె కుటుంబ సభ్యులు హత్య గావించడం దురదృష్టకరమన్నారు. గతంలో వీరి పెళ్లి వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరుగుతున్నప్పుడు పోలీసుల ముందే బుద్ధనను చంపేస్తామని బెదిరించారని, నెల గడవక ముందే బుద్ధను హత్య చేశారని, ఇది పోలీస్ అధికారుల వైఫల్యం కాదా అని విమర్శించారు. తక్షణమే ఎస్పీ ఆర్డీఓలతో ఫోన్లో మాట్లాడి గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకోవాలని కోరారు. హత్య గావింపబడిన బుద్ధన్న భార్య కోరిన విధంగా తక్షణమే వారి కుటుంబ సభ్యులపై కఠిన శిక్షలు అమలు చేయాలని, కుటుంబానికి ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. దళితులపై జరుగుతున్న హత్యలకు తెలంగాణ ప్రభుత్వంలో 100 రోజుల్లో కఠిన శిక్షలు అమలు చేయాలని, అలా అమలు చేసినప్పుడే ఇటువంటి హత్యలు చేయాలంటే భయపడతారని తెలిపారు. కొట్టిన వాళ్ళు ఎవరైతే కొట్టినారో వాళ్ళకైతే కనీసం బతికే హక్కు అయితే లేదు. మా నాన్నైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మా నాన్నైనా ఎవరైనా పర్లేదు, కానీ వాళ్ళు మాత్రం బతికే అర్హత లేదు. నా గురించి ఆలోచించినప్పుడు నేను ఎట్లా వాళ్ళ గురించి ఆలోచించాను? నా జీవితం ఏంటి? నేను ఏం చేయాలన్నా? నేను ఒక వాళ్ళ వెనకాల ఎవరెవరు శిక్ష ఆడ మెయిన్ మా ఆయన్ని రెడ్డి కాదు, ఎవరు కాదు, వాళ్ళు వెనకాల పిల్లలు ఆడతారు, ఫ్యామిలీ జాబ్ ఆర్థిక సహాయం కావాలి. దురదృష్టం, నాకు జాబ్ రాలేదు, ప్రేమించిన వారింగ్ ఇవ్వడము, ఊర్లో బెదిరియడము, ఊరికి మేము రామగూడ అని చెప్పి మేము ఊరు వెళ్ళిపోయినప్పటికైనా వాళ్ళు అక్కడ బతకడానికి కూడా అవకాశం లేదు. డ్యూటీని 2 గంటలున్నర సమయంలో ఫోన్ చేయడం కోసంటే ప్రేమతో రాళ్ళతో డాక్టర్స్ చేస్తూ కలెక్టర్ కూడా రిపోర్ట్ అవుతుంది. దేశం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి జరగకూడదు అని అనగాలి. ఎన్కౌంటర్ కౌంటర్ల తెలంగాణ ఎట్ట కాల్చోరులంట పబ్లిక్ కాల్చల్ల వాళ్ళని సంపదలు కాకపోయింది. ఎరికిన అనుసరణ వాళ్ళ గురు శిక్షక లేకపోతే శక్తి పడతా పెద్దలేని వారు ఇక్కడ వచ్చిన సభను అందరికీ తెలుసు. ప్రపంచంలో కాకుడు మా దళిత మా మాదిగ బిడ్డ బుడ్డన్న కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే ఒక ఆలోచనే, కులాంతర వివరాలు తీసుకున్న ఆలోచనే ఈ హత్యలకు దారితీసిందనే విషయం స్పష్టంగా రుజువవుతుంది. ఇక్కడ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు ఈ పెళ్లిలు ఇష్టం లేనని కుటుంబాలు ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు మిర్యాల కూడా కంటే ముందున్నాయి, మిర్యాల కూడా తర్వాత కూడా జరుగుతున్నాయి. పోలీసులు ఆ కులాంతర వ్యవహారం చేసుకున్న వాళ్ళను కాపాడడంలో లేదా ఎవరినైతే నుంచి అయితే ప్రమాదం వస్తుందని చెప్పి భావించుకుంటామో వాళ్ళ మీద నిఘా పెట్టడంలో మిర్యాలగూడలో డిపార్ట్మెంట్ విఫలమైంది, ఆదోనిలో కర్నూల్లో కూడా డిపార్ట్మెంట్ విఫలమైంది. ప్రణయ్ ప్రేమించిన అమ్మాయి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన అయితే అమ్మాయి తల్లిదండ్రులు మారుతరావుతో పాటు చిన్నాన్నలు అందరూ కలిసి బెదిరించిన సంఘటనల వల్ల మాకు ప్రాణహాని ఉన్నదని చెప్పి మిర్యాలగూడలో ఫిర్యాదు చేస్తే 1-2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, వదిలిపెట్టారు. అతి నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఉన్నత విద్యావంతుడైన బుడ్డన్న తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే ఒక అహంకారంతో కులాంతర వివాహం చేసుకున్నాడనే అహంకారంతో ఆయనను దారుణంగా హత్య చేసిన నిందితులందరికీ కఠిన శిక్ష పడే విధంగా
ఆ శిక్ష పోలీస్ స్టేషన్లో మేమేం చేయమని అంగీకరించిన మారుతిరావే అక్కడ దారుణ హత్యకు పాల్పడే విధంగా చేశారు. అంటే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టారు, కానీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద నిఘా పెట్టడంలో వాళ్ళు విఫలమైంది.